హలో అండి, నేను డాక్టర్ శ్రీవిద్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ అట్ సంరక్ష హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గర్భిణీల్లో ఉమ్మనీరు ఎంత ఉండాలి. ముందు ఉమ్మనీరు అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్. సో ఫంక్షన్స్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తెలుసుకుందాం. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎందుకు అవసరం? ఇది మన బిడ్డకి టెంపరేచర్ కంట్రోల్, షాక్ అబ్జార్బర్, అలానే ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. ఉమ్మనీరు బేబీ చుట్టూ ఉండి బేబీకి ఒక స్పేస్ ఇస్తుంది. దానివల్ల బేబీకి గ్రోత్ కోసం కూడా హెల్ప్ అవుతుంది. నార్మలీ ఉమ్మనీరు అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్తో మనం కౌంట్ చేస్తాం. సో ఇది 5 సెంటీమీటర్ to 24 సెంటీమీటర్ వరకు నార్మల్ కన్సిడర్ చేస్తాం. అలానే లీటర్స్లో చూస్తే 34 to 36 వీక్స్ అప్పుడు ఉమ్మనీరు అనేది 1 లీటర్ అనే ఉంటుంది. సో ఉమ్మనీరు 5 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఒలిగోహైడ్రోమ్నియాస్, అలానే 24 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పాలిహైడ్రోమ్నియాస్ అనే డయాగ్నోసిస్ చేస్తాం. అలాంటప్పుడు మీ డాక్టర్ అడ్వైస్తో ట్రీట్మెంట్ చేసుకోవడం, దాని కారణాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గర్భిణీలు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా? నార్మలీ ప్రెగ్నెంట్ పేషెంట్స్లో మైల్డ్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా, ఫ్లోర్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, అలానే మైల్డ్ వాకింగ్ అంటే ఒక 1/2 అవర్ వాకింగ్ పర్ డే, ఒక అరగంట సేపు రోజు వాకింగ్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ బ్లడ్ ప్రెషర్ ఉండటం, డయాబెటీస్ ఉండటం, ఆర్ ప్లసెంటా ప్రీవియా ఉండటం. ప్లసెంటా ప్రీవియా అంటే మాయ గర్భకి ముఖద్వారం దగ్గరకు ఉండటం. అలాంటప్పుడు పేషెంట్కి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండవచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో పేషెంట్కి ఎక్సర్సైజ్ చేయడానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవి కాకుండా పేషెంట్స్ నార్మల్గా మైల్డ్ ఎక్సర్సైజెస్ గర్భిణీలప్పుడు అన్నీ చేసుకోవచ్చు.